హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఉన్న మల్టీపర్పస్ యూజ్ వచ్చే మినీ ట్రైపాడ్ను అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఉన్న పోర్టబుల్ ట్రైపాడ్ అండి. ఇట్లా వైట్ అండ్ గ్రీన్ కలర్ బాక్స్లో వచ్చింది. ఇది బ్లిట్స్వుల్ఫ్ బ్రాండ్ది. ఇక్కడ మీరు బ్రాండింగ్ కూడా చూడొచ్చు. మోడల్ BW BS7. ఇక్కడ మీరు దాని పిక్చర్ అంటే దాని ఫిగర్ కూడా చూడొచ్చు, అది ఎలా కనపడుతుందో. మళ్ళీ అది మీరు యాక్షన్ కెమెరాస్కి, మళ్ళీ మొబైల్ ఫోన్స్కి, ఇంకా DSLRస్కి కూడా వాడచ్చు. అంటే యూనివర్సల్, అన్నిటికీ యూజ్ వస్తుంది. ఇది కొంచెం రీజనబుల్ కాస్ట్లోనే మంచి బిల్ట్ క్వాలిటీతో ఉన్న ట్రైపాడ్ అండి. దీంట్లో మీకు ఇక్కడ వేరే స్పెక్స్ కూడా ఉన్నాయి. ఇది మీకు రిమోట్ తోటి వస్తుంది, దాంట్లో బటన్ సెల్ కూడా ఉంటుందని రాసింది. మళ్ళీ దీని వెయిట్ వచ్చేసి 232 grams ఉంది. ఇందులో మీరు 800 grams వరకు, ఆ సైజు వరకు కెమెరాస్, అంత వెయిట్ ఉన్న కెమెరాస్ కూడా వాడచ్చు. అంటే పేలోడ్ వచ్చేసి 800 grams లోపు ఉండాలి. ఇది ఇప్పుడు ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాము. ఇది మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ పైన ఒక చిన్న బాక్స్ వచ్చిందండి. దాని తర్వాత ట్రైపాడ్ ఉంది. ఈ ట్రైపాడ్తో పాటు చాలా యాక్సెసరీస్ వచ్చినాయి, అవన్నీ మీకు చూపిస్తాను. ఇందులో బాక్స్లో ఇంకేం లేదు. ఇది పక్కన పెట్టేసి మనము కంప్లీట్ యాక్సెసరీస్ ఉన్న ట్రైపాడ్ డీటెయిల్గా చెక్ చేద్దాము. ఇది యాక్చువల్గా లాస్ట్ వీకే నాకు రివ్యూ కోసం బ్లిట్స్వుల్ఫ్ వాళ్ళు పంపించారు. దీనికంటే ముందు కూడా కొన్ని సెల్ఫీ స్టిక్స్ వచ్చినాయి నాకు, బ్లిట్స్వుల్ఫ్ కంపెనీవే. అవి కొంచెం బడ్జెట్వి, అవి తర్వాత అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది కొంచెం ప్రీమియం మోడల్ అండి. ప్రీమియం అంటే కొంచెం ప్రైస్ వచ్చేసి దీనిది 1400 rupees ఉంది. అంటే 1400లో దీనిలో ఫీచర్స్ అవి చాలా బాగున్నాయి. మీకు తక్కువ కాస్ట్కి నేను ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వాటికి కూడా వీడియోస్ పెడతాను. ఇవ్వండి టోటల్గా అందులో వచ్చిన ఐటమ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మీరు యూజ్ చేసే ముందు ఒకసారి యూజర్ మాన్యువల్ కంప్లీట్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో ఆ ట్రైపాడ్ని ఎలా యూజ్ చేయాలనేది, ఇంకా దాని ఫీచర్స్ అవన్నీ ఇందులో రాసున్నాయి. ప్లస్ అట్లనే దాంతో ఒక రిమోట్ వచ్చింది. ఆ రిమోట్ కూడా మీరు బ్లూటూత్ తోటి పేరింగ్ ప్రాసెస్ అదంతా అందులో రాసుంటుంది. ఇది ఒకటి. ఇంకోటి కస్టమర్ ఫీడ్బ్యాక్ది ఒకటి ఇంకో పేపర్ వచ్చింది. ఇది ఒక బటన్ సెల్ వచ్చిందండి. ఇది CR2032. ఇది రిమోట్ కంట్రోల్లో వేయడానికి. ఇందులో మీకు రిమోట్ కంట్రోల్ ఉంది పౌచ్లో. ఇది కూడా తీసి చూపిస్తాను. బాగుందండి, కాంపాక్ట్గా కీ చైన్ లాగా ఉంది. దానికి ఒకటి ల్యాన్యార్డ్ కూడా ఉంది, మీరు చేతికి వేసుకుంటే కింద పడిపోకుండా. ఇది బటన్, సింపుల్గా బాగుంది. ఇది వచ్చేసి దాని ఫోన్ హోల్డర్ అండి. అంటే మీరు ట్రైపాడ్కి ఫోన్ ఫిక్స్ చేయాలంటే ఈ క్లాంప్లో మీరు ఫోన్ ఫిక్స్ చేసేసి మీకు 2 1/4 inch థ్రెడ్లు ఉన్నాయి అందులో. అంటే వేరే వేరే యాంగిల్స్లో కూడా ఫోన్ని ఫిక్స్ చేయొచ్చు. ఇది వచ్చేసి మీకు యాక్షన్ కెమెరా హోల్డర్ అండి. మీరు ఏదైనా యాక్షన్ కెమెరా అందులో ఫిక్స్ చేయొచ్చు. యూనివర్సల్ హోల్డర్ ఉంది. ఇది యాక్చువల్ ట్రైపాడ్. ఇది చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉంది, అంటే ప్రీమియం ఫీలే ఉంది. రబ్బర్ మెటీరియల్ చాలా బాగుంది దాన్ని. మీరు ఇక్కడ దాని లెగ్స్ పైన ప్యాటర్న్ కూడా చూడొచ్చు. గ్రిప్ కోసం మంచి టెక్స్చర్డ్ ప్యాటర్న్ ఉంది. కింద మీకు బాటంలో కూడా నాన్ స్లిప్పరీ రబ్బర్ ఫీట్ ఉన్నాయి. ఇక్కడ రెడ్ అసెంట్స్ ఉండి, అంటే డిజైనింగ్ అది చాలా బాగుంది. స్ట్రెంగ్త్ కూడా బాగానే ఉందండి, అంటే స్ట్రాంగ్ ఉంది. ఇది డ్యూరబుల్ కనిపిస్తుంది, అంటే హై క్వాలిటీ మెటీరియల్తో చేసింది. మీరు డైరెక్ట్ ఇట్లా ఓపెన్ చేసి ట్రైపాడ్ లాగా యూజ్ చేయొచ్చు. దీన్ని ఆక్టోపస్ ట్రైపాడ్ అంటారండి, ఎందుకంటే ఇది మొత్తం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అది కూడా నేను మీకు డెమో ఇచ్చి చూపిస్తాను. ఇది బాల్ హెడ్ అండి. మీరు ఇది లూజ్ చేస్తే ఈ బాల్ హెడ్ని మీరు ఎన్ని యాంగిల్స్లో ఎక్కడంటే అక్కడ దానిపైన ఫోన్ కానివ్వండి, యాక్షన్ కెమెరా, DSLR ఏది పెట్టినా కానీ మీరు ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో తిప్పొచ్చు. ఇక్కడ రెడ్ రింగ్ పైన బ్లిట్స్వుల్ఫ్ బ్రాండింగ్ కూడా ఉంది. ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ఇది మొత్తం టోటల్ ఫ్లెక్సిబుల్ అండి. మీరు అంటే చాలా లాంగ్ డ్యూరబుల్ లైఫ్ ఉంటుంది దీనిది. ఇందులో యాక్చువల్లీ మధ్యలో అల్యూమినియం కోర్ ఉంటుంది, దానిపైన రబ్బర్ కోటెడ్ మెటీరియల్ ఉంటుంది. ఫీట్ అంతా రబ్బర్ కోటెడే. చాలా ఫ్లెక్సిబుల్ ఉన్న డ్యూరబుల్ ఉంది. మీరు ఎన్నిసార్లు బెండ్ ఏం చేసినా ఏం కాదు. నేను యాక్చువల్లీ ప్రీవియస్లీ నేను గొరిల్లా పాడ్స్ అని ఉంటాయి, అవి అంటే అన్ని రౌండ్ రౌండ్ బటన్స్ లాగా దాని లెగ్స్ ఉంటాయి, అవి యూజ్ చేశాను నేను. అందులో ఒకటే ప్రాబ్లం ఉండేదండి, అది ఏంటంటే కొన్నప్పుడు టైట్ ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత అది మనం ఇట్లా బెండ్ చేస్తూ ఉంటే అవి లూజ్ అయిపోతాయి. నేను అనుకుంటా ఇది కాకపోవచ్చు లూజ్, ఎందుకంటే ఇది నేను బెండ్ చేస్తుంటే నాకు ఫీల్ అవుతుంది అది కొంచెం టఫ్ ఉందని. మీరు ఇలా ఈ స్టైల్లో బెండ్ చేసుకొని మీరు వ్లాగింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. మీరు కంప్లీట్ అది దాని బాల్ హెడ్ అడ్జస్ట్ చేసుకొని మీరు ఫోన్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, మీరు వ్లాగింగ్ స్టైల్లో మీరు మీ వైపుకు పెట్టుకొని మంచి అంటే కంఫర్టబుల్గా వీడియోస్ షూట్ చేయొచ్చు. ఇప్పుడు నేను యాక్షన్ కెమెరా మౌంట్ కూడా మీకు పెట్టి చూపిస్తాను. చాలా సింపుల్, ఇది జస్ట్ 1/4 inch థ్రెడ్ ఉంది. మీరు ఇలా ఫిక్స్ చేసేసుకొని దానిపైన యాక్షన్ కెమెరా ఎనీ బ్రాండ్ పెట్టొచ్చండి, ఎందుకంటే అది మౌంట్ యూనివర్సలే ఉంది. సింపుల్ ఉంది ఫిట్టింగ్ అది కూడా. ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్. ఇది మీరు ఫోన్ హోల్డర్ ఇట్లా కూడా ఫిట్ చేయొచ్చు, ఇంకో సైడ్ కూడా దానికి 1/4 inch థ్రెడ్ ఉంది. మీరు స్ట్రైట్గా అంటే టార్చ్ లైట్ మోడ్లో కూడా యూజ్ చేయొచ్చు. హోల్డర్ కూడా బాగానే ఉంది, దానికి రబ్బర్ ప్యాడింగ్ కూడా ఉంది, అంటే ఫోన్కి స్క్రాచెస్ అవి పడకుండా.
ఇది వచ్చేసి బ్లూటూత్ రిమోట్ అండి. ఇందులో ఈ బ్యాటరీ వేయాలనుకుంటాను, CR2032. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి బ్యాటరీ. ఇందులో ఆల్రెడీ ఒక బ్యాటరీ వచ్చింది, మీరు కొత్త బ్యాటరీ వేసుకొని అవసరం లేదు. జస్ట్ మీరు ఇమీడియట్ యూజ్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. అది చేతిలోంచి కింద పడిపోకుండా దానికి మంచిగా స్ట్రాప్ కూడా ఉందండి. ఇంకోటి మీకు ఇక్కడ సైడ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, అది ఆన్ చేసిన తర్వాత మీరు ఫోన్లో బ్లూటూత్ తోటి పేర్ చేసుకున్నాక మీ కెమెరా యాప్ ఓపెన్ చేసినప్పుడు అది షటర్ ఆర్ రికార్డ్ బటన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మీకు ఇవన్నీ ఐటమ్స్ అవుట్డోర్లో తీసుకెళ్ళి మీకు ఎట్లా ఒక్కొక్క ఐటమ్ ఎట్లా యూజ్ చేయాలో కంప్లీట్ ఒక్కొక్కటి పెట్టేసి మీకు ఫుల్ డెమో చూపించేస్తాను. ఈ బ్లిట్స్ వుల్ఫ్ ఆక్టోపస్ ట్రైపాడ్కి మొబైల్ ఫోన్ బ్రాకెట్ ఫిక్స్ చేసి ఇక్కడ నా ఫోన్ ఫిక్స్ చేశాను. చాలా ఈజీ ఇది ఫిక్సింగ్ ప్రాసెస్ కూడా. ఇది మీరు వ్లాగింగ్కి దానికి ఇలాంటి సెటప్ బాగుంటుంది, అంటే సెల్ఫీ కెమెరా పెట్టుకొని వ్లాగ్ చేసుకోవడానికి. ఇది రిమోట్ తోటి మీరు దాని ఫొటోస్ అవి క్లిక్ చేయాలంటే షటర్ రిలీజ్కి కూడా ఇది పనిచేస్తుంది, అంటే కంఫర్టబుల్ ఉంటుంది. మళ్ళీ మీరు ఫోన్ని టచ్ చేసే అవసరం కూడా లేదు. ఇది బ్లూటూత్ నుంచి దానికి ఫోన్కి కనెక్ట్ అయిపోయి మీరు జస్ట్ ఇది ప్రెస్ చేస్తే ఇలా మీకు ఫొటోస్ కూడా క్లిక్ చేయొచ్చు. ఇది కూడా రిమోట్ షటర్ కూడా చాలా బాగుంది, పర్ఫెక్ట్ పనిచేస్తుంది. మళ్ళీ చేతికి పడిపోకుండా ఇది మీకు లాన్యార్డ్ కూడా ఉంది దీనికి. ఇప్పుడు నేను ఈ ఆక్టోపస్ ట్రైపాడ్ ఇంకో యూజ్ కూడా చూపిస్తాను. ఇది ఆక్టోపస్ అంటే దాని లెగ్స్ ఫ్లెక్సిబుల్ ఉంటాయి కదా ఆక్టోపస్వి, అట్లానే దీని లెగ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటాయి. మీరు ఎట్లా అంటే అట్లా బెండ్ చేసుకొని యూజ్ చేయొచ్చు కాబట్టి ఎవరి హెల్ప్ లేకుండా కూడా మీరు దేనికైనా ఫిక్స్ చేసి దీంతో షూటింగ్ చేసుకోవచ్చు. అది మెథడ్ మీకు ఇక్కడ ఈజీ చాలా చూపించేస్తాను. ఈ రాడ్కి ఫిక్స్ చేసి మనం సెల్ఫీ మోడ్లో ఎట్లా యూజ్ చేయాలో అది కూడా చూపిస్తాను. సింపుల్, మీరు దేనికైనా ఇట్లా పెట్టేసి మీరు ఇట్లా ఫిక్స్ చేసేసుకొని ఎట్లా అయినా యూజ్ చేయొచ్చు. మీరు మీకు రిమోట్ ఉంది కాబట్టి సెల్ఫీ మోడ్లో మీరు షటర్ రిలీజ్ కూడా చేసుకోవచ్చు. అంటే చాలా ఈజీ మెథడ్ ఇది, చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. మీరు ఈ రాడే కాకుండా మీరు చెట్లకి దేనికైనా కానీ ఈజీగా ఫిక్స్ చేయొచ్చు, అంత డిఫికల్ట్ ఏం కాదు. మళ్ళీ ఫిక్స్ చేసిన తర్వాత మీకు దీనికి బాల్ హెడ్ ఉంది కాబట్టి మీరు ఎటంటే అటు ఇట్లా షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు, మీరు ఎటంటే అటు కెమెరా యాంగిల్ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. దీని తర్వాత ఇప్పుడు నేను దీనికి యాక్షన్ కెమెరాను DSLR కూడా ఫిక్స్ చేసి ఒకసారి ఎలా కనపడుతుందో అది కూడా చూపించేస్తాను. ఇప్పుడు నేను యాక్షన్ కెమెరా ఫిక్స్ చేశాను. నా SJ8 కెమెరా దీనికి అంటే మొబైల్ ఫోన్ అడాప్టర్ తీసేసి ఇప్పుడు యాక్షన్ కెమెరా మౌంట్ పెట్టి దీనికి ఫిక్స్ చేశాను. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. జస్ట్ మీరు ఆ 1/4 inch థ్రెడ్ నుంచి అది రిమూవ్ చేసేసి ఇది ఈ అడాప్టర్ ఫిక్స్ చేసుకుంటే ఇలా మీకు మొబైల్ ఫోన్కు బదులు యాక్షన్ కెమెరా కూడా ఫిట్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్, ఇది లైట్ వెయిట్ ఉంది. ఇది మొత్తం సెటప్ అంతా చాలా లైట్ వెయిట్ ఉంది, ఎందుకంటే యాక్షన్ కెమెరా ఆల్రెడీ చిన్నగా ఉంటుంది కదా. ఇది అసలు మీకు ఎంత లైట్ ఉందంటే అసలు చేతిలో పట్టుకున్నట్టే లేదు. మీరు ఎటంటే అటు యూజ్ చేయొచ్చు, మళ్ళీ ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, మళ్ళీ మీరు ఆక్టోపస్ లాగా కూడా దేనికైనా కానీ ఫిక్స్ చేసి షూట్ చేయొచ్చు. ఇది DSLRకి ఫిక్స్ చేయడం ఇలా చాలా సింపుల్. ఇది వ్లాగింగ్కి బాగుంటుంది సెటప్. యాక్చువల్లీ గొరిల్లా పాడ్ లాగానే ఉంది ఫీలింగ్, దీన్ని పట్టుకుంటే ఆ ఫీల్ కూడా సేమ్ గొరిల్లా పాడ్ పట్టుకుంటే ఎట్లా ఉందో అట్లనే ఫీల్ ఉంది. అంటే ఇది దీనిపైన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 800 grams మ్యాక్స్ వెయిట్ అండి. ఇది అంటే ఈ ట్రైపాడ్ హ్యాండిల్ చేసే వెయిట్ 800 దాటకూడదు. మీరు నార్మల్ ట్రైపాడ్ లాగా కూడా రెగ్యులర్ ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. ఓవరాల్గా మీ కెమెరా వెయిట్ 800 grams ఎక్సీడ్ అవ్వకూడదు. ఇదండి, ఇది వ్లాగింగ్కి. మళ్ళీ మీకు ట్రైపాడ్ లాగా కూడా చాలా యూజ్ వస్తుంది. ఈ ఆక్టోపస్ ట్రైపాడ్ మోడల్ వచ్చేసి BW BS7. ఇది లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇది బ్యాంగ్వుడ్లో 1400 rupees అవైలబుల్ ఉంది. అంటే 1400 rupees రీజనబుల్ అండి, ఎందుకంటే మనకి ఆక్టోపస్ ట్రైపాడ్ ఒకటి, ఫ్లెక్సిబుల్ ట్రైపాడ్ ఒకటి వస్తుంది, దాంతోపాటు రెండు మీకు హోల్డర్స్ కూడా వస్తున్నాయి, ఒకటి యాక్షన్ కెమెరా పెట్టుకోవడానికి, ఇంకోటి మొబైల్ ఫోన్ హోల్డర్. మళ్ళీ మీకు బ్లూటూత్ రిమోట్ కూడా ఉంది కదా, అది రిమోట్ రేంజ్ కూడా 10 meters ఉందండి దాన్ని. అది రిమోట్ బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది. ఓవరాల్గా
నేను గొరిల్లా పాడ్లు వాడాను కదా, సేమ్ అట్లానే ఫీల్ ఉంది. ఇది వాడినా కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ అదంతా మీకు బాగుంది. ఇంకోటి ఇది ఎట్లా అంటే, మీరు ట్విస్ట్ చేసి మీరు బైక్స్కి పెట్టుకొని యాక్షన్ వీడియోస్ షూట్ చేయొచ్చు. మళ్ళీ మీరు బైసైకిల్ హ్యాండిల్కి కూడా పెట్టేయచ్చు, దేనికైనా పెట్టవచ్చు. మీరు జస్ట్ ఆ లెగ్స్ని తీసుకొచ్చి ట్విస్ట్ చేసేస్తే సరిపోతుంది, అది పట్టేసుకుంటుంది. మీరు ఎన్నిసార్లు ట్విస్ట్ చేసినా కానీ దానికి ఏం అవ్వట్లేదు. మళ్ళీ మీరు స్ట్రైట్గా చేసేస్తే మళ్ళీ కొత్త దానిలాగానే కనపడుతుంది. బాగానే ఉంది, అంటే 1400 రూపీస్కి వర్తే అండి ఇది. ఓకే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి వేరే వీడియోలో ఇంకో ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.